ప్రఖ్యాత సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేయాలని కళాకారులు ఈవెంట్ మేనేజర్లు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లోని ఘంటసాల విగ్రహం వద్ద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 5.5 దశాబ్దాలుగా 16 భాషల్లో 41,000కు పైగా గీతాలు ఆలపించి జనహృదయాలలో సుస్థిర స్థానం పొందారన్నారు. కార్యక్రమంలో వేమ అధ్యక్షులు మూన్ పవర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి హెంప్ షేర్వాస్, కళాకారుల సంఘం అధ్యక్షులు కే జనార్దన్, ఘంటసాల క్రీడా సాంస్కృతిక సంఘం వ్యవస్థాపకులు చెన్నా తిరుమలరావు, ప్రతినిధులు తదితరులు పాల్గొని ఎస్పీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఆయన లేరు అని ఇప్పటికీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. సో అందుకని ఈరోజు విశాఖపట్నం ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్, వేమ మరియు విశాఖపట్నం కళాకారుల అసోసియేషన్ సంయుక్తంగా కలిసి ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సాగర్ తీరానికి మా ఒక్క కోరిక ఏంటంటే, మాదే కాదు విశాఖపట్నం మొత్తం అంతా కోరిక ఏంటంటే, ఆయనకి ఇక్కడ ఒక విగ్రహం ప్రతిష్ఠించాలి. దీనికి ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అంటే ఇక్కడ విశాఖ తీరంలోని అంత మహానుభావులు విగ్రహాలు ఉన్నాయి, ఈయన కూడా వాళ్ళకన్నా తీసుకోరని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కలిసాము. దీనికి రేపటి నుంచి మినిస్టర్ గారికి, టూరిజం మినిస్టర్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, నెక్స్ట్ జీవీఎంసీ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా త్వరలో రిప్రజెంటేషన్స్ ఇస్తాం. విశాఖపట్నం కళాకారులందరూ, ఈవెంట్ మేనేజర్స్ అందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లాన్గా లేము, ఉదయాన్నే మేము అనుకున్నాం. బాలు గారు సడన్గా జరిగిన మైసెల్ఫ్ మూన్ పవర్ శ్రీనివాస్, మీ అందరికీ తెలుసు నేను. సో వేమ తరపున నేను ప్రెసిడెంట్గా ఉన్నాను, వాసు సెక్రటరీ. మేము అందరం కలిసి కళాకారులతో కొంతమంది టైఅప్ అయ్యి సడన్గా జరిగిన ఈ ఇన్సిడెంట్ని మనం ఒకసారి అందరం గుర్తు తెచ్చుకుని శ్రద్ధాంజలు ఘటిస్తూ ఇక్కడ క్యాండిల్స్తో చిన్న ఆయనకి శ్రద్ధాంజలు ఘటించాలని ప్రిపేర్ అయ్యాం. సో ముఖ్యంగా ఏంటంటేనండి, అలాంటి మహానుభావుడి గురించి అసలు మేము చెప్పడానికి మా వయసు కూడా చాలా తక్కువ, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి సింగర్ని కానీ అలాంటి వ్యక్తిని కానీ మనం చూడలేము, మా తరం అయితే చూడలేదు ఇంకా. సో నెక్స్ట్ ఏంటంటే, ఒక హీరోకి ఒక హీరోయిన్కి లేని ఫ్యాన్స్ ఆయనకు ఉన్నారండి. అంత గొప్ప వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, ఆయన పెద్ద స్టార్ ఆయన. సో ఆయనకి మన బీచ్ రోడ్లో ఒక శిలా విగ్రహం, అంటే యాక్చువల్గా అంటే ఆయన కంపల్సరీ పెట్టాలి అండి, మనం రిక్వెస్ట్ చేయడం కాదు, కంపల్సరీ పెట్టాలి ఏమన్నా. కాకపోతే అది కౌన్సిల్ విగ్రహం పెడితే కొంచెం అందరికీ కూడా ఆ మహానుభావుని బీచ్లో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆయన జన్మదిన వేడుకలు కూడా ఆ విగ్రహం ద్వారా జరిపించుకున్నట్టు ఉంటుంది, అంతేకాకుండా గవర్నమెంట్కి కూడా. సో ఇలాగ ఇది చేయడమే కాకుండా ఈ కరోనా వల్ల చాలామంది కళాకారులు అందరూ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కళాకారులు అందరూ వాళ్ళకి లేకపోయినా ఇలాంటి కళాకారులు ఇలాంటి కార్యక్రమాలకి వస్తున్నారని అంటే, వాళ్ళకి ఇందులో ఉన్న చాలామంది పేద కళాకారులు కూడా ఉన్నారండి. అది గవర్నమెంట్ కొంచెం గుర్తించి ఈ ఇన్సిడెంట్లో చెప్పాల్సిన విషయం కాదు ఇది, కాకపోతే కరోనాకి సంబంధించిన విషయం కాబట్టి కళాకారులను ఆదుకొని ఊరు కళ అందరికీ కాదండి, కొంతమంది ఇందులో కళాకారులు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి, లేని వాళ్ళ కోసం ఒక లిస్టు ప్రిపేర్ చేసి వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తారని నేను గవర్నమెంట్ని కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.